ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరు కాబోతున్న మహాసంపురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలు మనకు మరో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. అంతా రామమయం అన్నట్లుగా ఎక్కడ చూసినా ఆ శ్రీరామచంద్రుడే కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ విన్నా ఆ రామనామమే చెవుల్లో వినసొంపుగా ప్రతిధ్వనిస్తోంది. మరోవైపు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైసూరు శిల్పి యోగిరాజ్ మలిచిన రామయ్య విగ్రహమే అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనుంది. ఇంతకీ అయోధ్యలో కొలువుదీరనున్న రామయ్య విగ్రహం ఎలా ఉండనుంది? అయోధ్యలో ఈ నెల 22న జరిగే మహాక్రతువుకు ఏర్పాట్లు ఎక్కడ వరకు వచ్చాయి? మానవేంద్రుడైన మనువు స్వయంగా అయోధ్య నగరాన్ని నిర్మించాడు అని రామాయణంలోని బాలకాండలో వాల్మీకి చెప్పాడు. అటువంటి ఆధ్యాత్మిక విశ్వ నగరం అయోధ్యలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయోధ్య యాత్రికులందరికీ కూడా స్వాగతం పలుకుతోంది. రాముని ఇతివృత్తాన్ని తెలుసుకోండి, రామ కథని వినండి, అదేవిధంగా రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అంటోంది అయోధ్య. సో అయోధ్యలో ఏం జరుగుతోంది, రామ మందిర నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ చూద్దాం. దశాబ్దాల కాలంగా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఘట్టం కనుల ముందు ప్రత్యక్షమయ్యే క్షణాలు దగ్గరకొచ్చాయి. రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్య నగరం అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. శ్రీరామ నిన్ను చూడని కనులెందుకు అని అనుకునేలా అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వాల్మీకి రామాయణంలో వర్ణించిన దానికంటే 1000 రెట్లు అయోధ్యపురి మిరిమిట్లు కొలుపుతోంది. అయోధ్యలో జరగనున్న రామయ్య ఆలయ ప్రారంభోత్సవం కోసం భక్తకోటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోట్లాది మంది హిందువులు రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సనాతన భారత్ సాక్షాత్కారాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగడం, ఇంతకన్నా ఇంకేముంటుంది అదృష్టమని భక్తకోటి ప్రవశిస్తోంది. మరోవైపు అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న రామలల్లా విగ్రహంపై స్పష్టత వచ్చింది. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు టెంపుల్ ట్రస్ట్ ప్రకటించింది. ప్రాణప్రతిష్ఠ కోసం 3 శిల్పులతో 3 వేర్వేరు విగ్రహాలను సిద్ధం చేయించారు. అందులో అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ శిలా విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుంది. సీతారాముడు చెయ్యెత్తి ఆశీర్వదిస్తుండగా పక్కనే లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిల్చున్న భంగిమలో రాముడి పాదాల చెంత కూర్చుని హనుమాన్ భక్తితో నమస్కరిస్తున్నట్లు అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అదే సమయంలో గడిచిన 70 ఏళ్లుగా పూజలందుకుంటున్న బాలరాముడి విగ్రహాన్ని కూడా భక్తులు సందర్శించుకునేలా ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక రామయ్య విగ్రహాన్ని వర్ణించతరమా అన్నంత అందంగా మలిచారు. రాముడి కళ్ళు తామర రేకుల మాదిరిగా ఉంటాయి, ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది, పెదవులపై నిర్మలమైన చిరునవ్వు కనిపిస్తుంది. పొడవాటి చేతులతో విగ్రహం తయారైంది. దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం కోట్లాది మంది భక్తులను మంత్రముక్తుని చేస్తుంది. అయితే 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదు. 23 నుంచి భక్తులకు రామలల్లా ప్రత్యక్ష దర్శన భాగ్యం దక్కనుంది. ఇక మరోవైపు శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ కర్తవులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 21 వరకు ఈ కర్తవులు నిరంతరాయంగా జరుగుతాయి. 22న ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక 12:30 మొదలవుతుంది. రామలల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన చేస్తారు. రామ మందిరంలో ఆ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఓ 5 గురు కీలకం కానున్నారు. ఆ 5 గురు మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ, సంఘ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్. కేవలం 5 గురు ప్రముఖులకు మాత్రమే అయోధ్య శ్రీరాముని గర్భాలయంలో జరిగే విశేష పూజల్లో పాల్గొని స్వామి సేవలో తరించే అవకాశం ఉంది. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 7000 మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న రామలల్లా విగ్రహంపై స్పష్టత వచ్చిన తరుణంలో దీని వెనుక ఎంత కథ జరిగిందో ఓసారి తెలుసుకోవాలి. శిల కోసం అన్వేషణ మొదలుకొని విగ్రహం ఎంపిక వరకు చాలానే శ్రమదాగుంది. దీనికోసం ముందుగా 2020 ఫిబ్రవరిలో నేపాల్లోని కాళీ గండకీ నదీ తీరం నుంచి 2 భారీ శిలలను అయోధ్యకు తరలించారు. వాటిలో 1 శిల బరువు 27 టన్నులు కాగా,
రెండోది 14 టన్నులు. కాళీ నదీ తీరం నుంచి సేకరించిన ఈ శిలలను జనక్పూర్లోని జానకీదేవి ఆలయం మీదుగా అయోధ్యకు తీసుకొచ్చారు. అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రాములోరి విగ్రహం ఈ శిలల నుంచి తయారు చేయనున్నట్లు అప్పట్లో వినిపించింది. కానీ ఆ తరువాత రాముడి విగ్రహం తయారీకి ఈ శిలలు పనికిరావని భావిస్తున్నట్లు మరో వాదన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ శిలలను సాంకేతికంగా పరిశీలించిన తర్వాత ఇలాంటి శిలల నుంచి విగ్రహాన్ని చెక్కడం సాధ్యం కాదని శిల్పులు తేల్చారు. దీంతో జైపూర్, మైసూర్ నుంచి కూడా ప్రత్యేక శిలలు తెప్పించారు. ఆఖరుగా మైసూరు నుంచి తెప్పించిన కృష్ణ శిలను రామయ్య విగ్రహం కోసం వినియోగించారు. మరి నేపాల్, జైపూర్ నుంచి తెప్పించిన శిలలు ఎక్కడున్నాయి? ఆ వాయు శిలలను ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు? రామ్లల్లా విగ్రహం తయారు చేయడం కోసం ఏవైతే శిలలని పరీక్షించారో ఆ శిలలన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంచారు. అక్కడ మనకు కనిపిస్తున్నది నేపాల్ నుంచి తీసుకొచ్చిన శిల, అదేవిధంగా జైపూర్ నుంచి తీసుకొచ్చి సేకరించిన శిలలన్నీ కూడా ఇక్కడ ఉంచారు. వీటి నాణ్యత, అదేవిధంగా విగ్రహం రూపొందించడానికి అవసరమైనట్టుగా ఈ శిలలు ఉంటాయా లేవా, అదేవిధంగా దీని గట్టిదనం, వీటన్నింటినీ కూడా పరీక్షించారు. అలా జైపూర్, నేపాల్, ఇటువైపు మైసూర్, కర్ణాటక మైసూర్ నుంచి తీసుకొచ్చిన శిలలు. సో అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంచారు. ఎందుకంటే రామ్లల్లా విగ్రహం తయారు చేయడానికి ఏవైతే శిలలు సేకరించారో అవి కూడా చాలా గొప్పవి అనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ ఉంచారు. అదేవిధంగా వీటితోటి ప్రత్యేకించి విగ్రహాలు తయారు చేసి వాటిని కూడా తిరిగి వేరే చోట ప్రతిష్ఠించేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఖరికి ఏదైతే శిలని రామ్లల్లా విగ్రహం కోసం సెలెక్ట్ చేశారో అది ఈ శిల, మైసూర్కి చెందిన కృష్ణశిల అంటారు దీన్ని. మనకి తెలిసిందే యాదాద్రి ఆలయం మొత్తం కూడా ఈ కృష్ణశిలలతోటే నిర్మించారు. అలాంటి దీన్నే వీటిని ఇక్కడ రామ్లల్లా విగ్రహం తయారీకి కూడా వినియోగించడానికి కృష్ణశిలని సేకరించి దీంతో విగ్రహం తయారు చేశారు. అయితే బాలుడైన రాముడి విగ్రహం చెక్కడానికి చిన్న చిన్న ఉంగరాలు, అదేవిధంగా అలాంటి ఉంగరాలు చెక్కుతున్నప్పుడు నాణ్యత రావాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఆ ఆర్ట్, దానికి మెలికలు తిరగడం, వీటన్నిటికీ అనుకూలంగా శిల ఉండాలి. అందుకు అనుగుణంగా ఇదైతే గట్టిగా ఉంటుంది, అలా చెక్కేటప్పుడు వీలుగా ఉంటుంది. అదేవిధంగా అందమైన రూపం రావాలి, అదేవిధంగా అందమైన ముఖ కవళికలు రావాలి. చూడగానే భక్తి శ్రద్ధలతో నమస్కరించేలాగా విగ్రహం ఉండాలి. ఒక అందమైన కళ కనిపించాలి. అలా కళ కనిపించాలనే ఉద్దేశంతో ఈ కృష్ణశిలని సెలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. ఈ కృష్ణశిలతోటి 3 విగ్రహాలు తయారు చేశారు. ఒక విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో మూర్తిగా ఉంచబోతున్నారు. మిగతా 2 విగ్రహాలకి కూడా వేరే చోట స్థానం కల్పిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం, రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వాల్మీకి రాసిన రామాయణ కాలం నాటి అయోధ్యను కల్లారా చూసే భాగ్యం మనకెవరికీ దక్కలేదు. కేవలం ఆ అద్భుతాన్ని రామాయణంలో చదువుకున్నామంతే. కానీ ఇప్పుడు రామాయణ కాలం నాటి అయోధ్యను మళ్ళీ మన కళ్ళ ముందుకు తెస్తున్నారు. నాటి వైభవాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నారు. నాటి అయోధ్య అచ్చంగా ఇలానే ఉండేదేమో అన్నట్లుగా అయోధ్యలో రాములోరి ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పర్యావరణ హితంగా ఆధునికతను మేళవించి అయోధ్యను ఒక మరుపురాని మధురానుభూతి కలిగించే ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. సనాతనానికి పెద్దపీట వేస్తూనే ఆధునికతను అందిపుచ్చుకొని భావితరాలకు నాటి తరం అనుభూతులు పంచుతున్నారు. ఇంతకీ అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణంలో మనల్ని అబ్బురపరిచే అద్భుతాలేంటి? మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే ప్రత్యేకతలేంటి? అద్భుతాల అయోధ్యను ఒకసారి చూసుద్దాం రండి. రామయ్య భవ్య మందిరం ప్రారంభోత్సవం వేళ దేశంలోని దారులన్నీ అయోధ్య వైపే చూపిస్తున్నాయి. ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యేలా అయోధ్యలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడి స్థానిక ప్రజలు, పర్యాటకుల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అయోధ్యకు వెళ్లే దారులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మొక్కలు, రామాయణ ఘట్టాలు తెలిపేలా గోడలపై చిత్రాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దేశంలోని ఈ పురాతన నగరం దినదిన అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇది చూసిన ఎవరైనా అహో అయోధ్య అనక మానరు. విశ్వ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలోకి ప్రవేశించగానే శ్రీరాముడి దర్శనం కంటే ముందు మనకి కనిపించేవి ఈ అందమైన మ్యూరల్స్. ఈ రామపదం మొత్తం కూడా ఇలాంటి అందమైన మ్యూరల్స్ అన్నింటినీ రాముడి ఇతివృత్తం మొత్తం తెలియజేసేలాగా
తీర్చిదిద్దారు. మొత్తం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే అన్ని రహదారి మొత్తం కూడా ఇలాంటి అందమైన మ్యూరల్స్ మనకి దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న మ్యూరల్ ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు ఆ యజ్ఞానికి భంగం కలిగిస్తే రాముడు లక్ష్మణుడు వచ్చి ఆ యజ్ఞాన్ని కాపాడి ఋషులు ఆ యజ్ఞం పూర్తి చేసేలాగా సహాయపడ్డాడు. ఆ ఇతివృత్తం మొత్తాన్ని ఇలా మ్యూరల్ రూపంలో చెక్కారు. ఇది మాత్రమే కాదు, సీతాపహరణం, అదేవిధంగా శ్రీరాముడు సీత లక్ష్మణుడు కలిసి వనవాసానికి వెళ్ళడం, ఇలా మొత్తం రామాయణంలో ఉన్న అన్ని ఇతివృత్తాలు కూడా ఈ రామపదంలో మ్యూరల్స్ రూపంలో మనకు కనిపించబోతున్నాయి. అయోధ్యకు వెళ్లే దారిలో మనకు లతా మంగేష్కర్ చౌక్ కనిపిస్తుంది. భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం అయోధ్యలోని ఓ చౌరస్తాకు ఆమె పేరు పెట్టింది. సరయూ నదీ తీరంలో లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం 40 అడుగుల వీణను ఏర్పాటు చేస్తారు. 14 టన్నుల బరువుతో, 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తుతో ఈ వీణను తయారు చేస్తారు. లతా మంగేష్కర్ జీవితాన్ని ప్రతిబింబించేలా దాని చుట్టూ 92 కలువలను పొందుపరిచారు. సప్తస్వరాలకు ప్రత్యేకగా స్తంభాలను ఏర్పాటు చేస్తారు. గత వైభవాన్ని పునరుద్ధరించడం, నేటి అవసరాలను గుర్తించడం, భవిష్యత్తు కోసం సిద్ధమవ్వడం, ఇది స్థూలంగా అయోధ్య అభివృద్ధిపై విజన్ డాక్యుమెంట్. ఇందుకు తగ్గట్టుగా అయోధ్య ఆలయ నిర్మాణం, అయోధ్య పరిసర ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నారు. అయోధ్యను ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు సనాతన ధర్మం వెల్లివిరియాలి. అదే సమయంలో ఆధునిక పర్యాటక ప్రాంతంగానూ అయోధ్య కనిపించాలి. వాతావరణం కాలుష్యానికి చోటు ఉండకూడదు, వ్యర్థాలు కనిపించకూడదు, స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు లభించేలా అయోధ్యను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తున్నారు. రామాయణ కాలం నాటి వాతావరణం అయోధ్యలో ఎక్కడ చూసినా కనువిందులు చేసేలా నిర్మాణాలు చేస్తున్నారు. సనాతనానికి పెద్దపీట వేస్తూనే ఆధునికతను అందిపుచ్చుకుని భావితరాలకు నాటితరం అనుభూతులు పంచేలా ముందుకు కదులుతున్నారు. సప్తమోక్ష నగరాలకు శిఖరాగ్రంగా ఉన్న అయోధ్యకు తిరిగి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నారు. అయోధ్య ఒక చిన్న గ్రామం నుంచి ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా రూపాంతరం చెందే స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది. ఫిబ్రవరి 2022లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు అయోధ్య చాలా చిన్న గ్రామం, కేవలం ఒక చిన్న జంక్షన్ దగ్గర నుంచి డైరెక్ట్గా లోపలికి రావచ్చు, కనీసం ట్రాఫిక్ లేకుండా వచ్చేసే పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అయోధ్యలో. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, రోడ్డు వెడల్పు చేయడం, ADA అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక బాడీ ఫామ్ చేశారు. ఆ బాడీ ఆధ్వర్యంలో మొత్తం అయోధ్య బ్యూటిఫికేషన్తో పాటు రోడ్లు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా యూపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రధాన గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం మొదటి అంతస్తులో ఉంటుంది. అది శ్రీరామ్ దర్బార్. ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉంటాయి. అవి నృత్య మండపం, రంగమండపం, సభామండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఇక ఆలయ స్తంభాలు, గోడలపై భక్తులు కళ్ళు తిప్పుకోలేనంతలా శిల్పాలు చెక్కుతున్నారు. అలాగే ఆలయ ప్రవేశం తూర్పు ద్వారం వైపు నుంచి ఉంటుంది. వికలాంగులు, వృద్ధుల కోసం లిఫ్టు సేవల సదుపాయం కూడా ఉంది. ఆలయ 4 మూలల చుట్టూ సూర్యదేవుడు, మా భగవతి, గణేశుడు, శివుడి ఆలయాలు ఉంటాయి. ఉత్తర బాహువుల్లో మా అన్నపూర్ణదేవి ఆలయం, దక్షిణలో హనుమంతుడు ఆలయం నిర్మిస్తున్నారు. ఆలయ కాంప్లెక్స్లో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగత్య, నిషాదరాజ్, మాతా శబరి, ఋషి పత్ని దేవి ఆలయాలు నిర్మిస్తున్నారు. నైరుతి భాగంలో జటాయు విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. మనకు కనిపిస్తున్న విజువల్స్లో కూడా చూస్తున్నాం. నా వెనక ఇప్పుడు జరుగుతున్న పనిని మొత్తం బాహ్య ప్రాకారానికి సంబంధించిన పని ఇదంతా. ఇదంతా ఒక ప్రొటెక్టివ్ వాల్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఉన్న గోడ ఏదైతే ఉందో అది మొత్తం బాహ్య ప్రాకారానికి సంబంధించింది. ఈ బాహ్య ప్రాకారం నుంచి లోపలికి వెళ్ళగానే మొత్తం మనకి 5 విడివిడి మందిరాలు కనిపిస్తాయి. చిన్న చిన్న మందిరాల్లాగా కనిపిస్తాయి. అక్కడ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ బాహ్య ప్రాకారం లోపల నుంచి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అదేవిధంగా వివిధ కుటీరాల్లాగా నిర్మిస్తున్నారు. ధ్యాన మందిరం, అదేవిధంగా రకరకాల మందిరాలు నిర్మిస్తున్నారు. వాటిలో కీర్తనలు ఆలపించేవాళ్ళు, లేకపోతే అక్కడ ధ్యానం చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో ఈ లోపలికి వెళ్ళగానే మనకి 5 మందిరాలు ఈ విధంగా ఎక్కడైతే మనకి లెఫ్ట్లో కనిపిస్తున్నాయో ఆ రకంగా మొత్తం 5 ఆలయాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే ప్రధాన ఆలయం వస్తుంది. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడలేదు, నేలపై కాంక్రీట్ ఉండదు. దేవాలయం కింద 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ వేస్తారు.
దానికి కృత్రిమ రాతి రాయి రూపమిచ్చారు. ఆలయాన్ని మట్టిలో తేమ నుంచి రక్షించడానికి గ్రానైట్తో చేసిన 21 అడుగుల ఎత్తైన స్తంభాన్ని నిర్మించారు. అలాగే ఆలయ సముదాయంలో మురుగునీరు శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం లాంటివి ఏర్పాటు చేశారు. 25,000 కెపాసిటీతో యాత్రికులు ఉండేందుకు ఒక నిర్మాణం కూడా లోపల ఉంటుంది. ఆలయ నిర్మాణం మొత్తం భారతీయ సంప్రదాయాలు, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనంతో నిండి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు పర్యావరణం, అటు నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రామమందిర నిర్మాణంలో ఉపయోగిస్తున్న స్తంభాలు ఇవన్నీ కూడా ఇప్పటికే వీటన్నిటినీ పూర్తి స్థాయిలో డిజైన్ చేశారు. చూడండి, మనం ముందు చెప్పుకున్నాం కదా ఎలాగ ఇనుము లేకుండా ఈ స్తంభాలని ఉంచగలుగుతున్నారని. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఈ స్తంభానికి ఇటువంటి ఒక నిర్మాణం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ స్తంభానికి ఇలా ఒక ఇది ఇచ్చారు. సో దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా దీనిలో ఫిట్ చేస్తారనమాట, అంతే. అదర్ దాన్ దట్ దీనిలో ఇంకా ఎటువంటి సిమెంట్ కానీ లేకపోతే ఎటువంటి ఐరన్ కానీ యూజ్ చేయలేదు, కేవలం దీన్ని ఇలా. అయితే ఇందులో ప్రత్యేకత చాలా ఉన్నవాళ్ళు ఎవరు అంటే జైపూర్కి చెందిన శిల్పులు, కళాకారులు. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ స్తంభాలన్నింటినీ తయారు చేశారు. ఆ స్తంభాలన్నింటినీ కూడా ఇదే రీతిలో అన్ని స్తంభాలని కూడా ఫిట్ చేయించారు. నా వెనక కూడా చూడండి, మీకు మొత్తం అన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఆలయ నిర్మాణంలో, ఆ స్తంభాలన్నీ కూడా ఇలాగా ఫిట్ చేసినవి అనమాట. సో ఈ మొత్తం ఎక్కడా కూడా ఇనుము అనేది ఉపయోగించలేదు మొత్తం నిర్మాణంలో, మొత్తం అన్నీ కూడా శిలలతోనే పూర్తి స్థాయిలో నిర్మించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టి అయోధ్య రామయ్య భవ్య మందిరం దర్శించుకునే భక్తులు సరికొత్త ప్రపంచంలో ఒక అడుగు పెట్టినట్లు అనుభూతి చెందుతారు. దేశమంతా రామనామం ప్రతిధ్వనిస్తోంది. దేశంలోని దారులన్నీ అయోధ్య వైపే చూపిస్తూ ఉన్నాయి. అయోధ్య రాముణ్ణి చూసి తరించేందుకు, ఆ రాముడు నడయాడిన నేలను తాకి తరించేందుకు భక్త కోటి తహతహలాడుతున్నారు. అందుకే అంతా అయోధ్య వైపే అడుగులేస్తున్నారు. ఇంతకీ అయోధ్య ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల తాకిడి ఏ స్థాయిలో పెరిగింది? శ్రీరాముడి భవ్య మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఏ స్థాయిలో భక్తుల రద్దీ పెరగనుంది? రామాయణ ఇతిహాసంలో ప్రతి ఘట్టానికి తను సాక్షిభూతంగా సరియున్నది దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? సాధారణంగా అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ పెరుగుతుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచే భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. 2020 ఆగస్టులో రామమందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల తాకిడి పెరగడం మొదలైంది. యూపీ టూరిజం గణాంకాల ప్రకారం 2021వ సంవత్సరంలో కేవలం 3.25 లక్షల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారు. 2022లో ఆ సంఖ్య ఏకంగా 85 రెట్లు పెరిగింది. అంటే ఆ ఏడాది ఏకంగా 2,39,00,000 మంది అయోధ్యను సందర్శించారు. 2023లో ఎంతమంది భక్తులు సందర్శించారన్న దానిపై అధికారిక లెక్కలు బయటికి రాకపోయినప్పటికీ సుమారుగా 3,50,00,000 మంది అయోధ్యను సందర్శించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందులో మన తెలుగువారు కూడా ఉన్నారు. ఇక 2017-2019 మధ్య సుమారుగా 2-3 లక్షల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించుకున్నారు. 2020లో కోవిడ్ కారణంగా ఈ సంఖ్య 170,000 పడిపోయింది. ఇక వ్యాపార కోణంలో చూస్తే విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత 50,000 కోట్ల అదనపు వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే భక్తుల రాక ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రతిరోజు 70,000 మంది దర్శించుకునేలా రామమందిర కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. కానీ రోజుకు 100,000 మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా భక్తుల తాకిడి పెరిగితే ఆటోమేటిక్గా వాహనాల సంఖ్య పెరగడం, దానికి తోడు కాలుష్యం ఎక్కువ కావడం జరుగుతుంది. ఇలాంటి వాటికి తావు లేకుండా పర్యావరణ హితంగానే అయోధ్యను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్ వాహనాలను భారీగా అందుబాటులోకి తెచ్చారు. అయోధ్యలో ఎక్కువగా కనిపించేవి ఎలక్ట్రానిక్ వాహనాలే. ప్రజా రవాణాకు కూడా ఈ వాహనాలనే వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి పర్యావరణ హితం. అదే సమయంలో 1,000 మందికి ఉపాధి లభిస్తుంది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. అందుకే అయోధ్యలో దాదాపుగా ప్రజా రవాణా కోసం ఎలక్ట్రానిక్ వాహనాలనే వినియోగిస్తున్నారు. నిజానికి అయోధ్యలో ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఇప్పుడు వాటి వినియోగం మరింత పెరిగిందనే చెప్పాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాధారణంగా 4,000 EMIతో ఒక ఈవీ ఆటోరిక్షా తీసుకోవచ్చు. అప్పట్లో రోజంతా తిరిగితే 300-400 వస్తే గొప్ప. కానీ ఎప్పుడైతే అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైందో అప్పుడు ఆటోమేటిక్గా భక్తుల తాకిడి పెరిగిపోయింది. దీంతో ఈవీ ఆటోరిక్షాలు నడిపే వారి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇప్పుడు రోజుకు 8 నుంచి 1,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ రిక్షా ఇది
160 కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే అవుతుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇక్కడున్న చాలామందికి ఇలాంటి ఈ రిక్షా అనేది ఇచ్చారు వీళ్ళు. సో వీళ్ళంతా దీంతో స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు. ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ నడుస్తుంది, 9 అవర్స్ నాన్ స్టాప్గా నడుస్తుందని కూడా చెప్తున్నారు. సో నైట్ కనుక ఒక 7 అవర్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్స్ 9 అవర్స్ పాటు వీళ్ళు బిందాస్గా తిరగచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే రెండు బ్యాటరీస్ వాడతారు, ఆ రెండు బ్యాటరీస్ తోటి మొత్తం డే అంతా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. సో మనం కూడా ఒకసారి ఈ రిక్షాలో ట్రావెల్ చేద్దాం. వీళ్ళు డే వైజ్గా ఇక్కడ ఎవరైతే యాత్రికులు వస్తారో వాళ్ళందరికీ డే లాగా మాట్లాడుకుని ఇక్కడుండే అన్ని ప్లేసెస్ని కవర్ చేసి చూపించి సాయంత్రం రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టమన్నా కూడా వీళ్ళు వదిలిపెడతారనమాట. సో అటు పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా హ్యాపీగా మనం 360 డిగ్రీస్ వ్యూలో కనిపించేలాగా ఇలా ఈ రిక్షాల్ని అయోధ్యలో ప్రవేశపెట్టారు. సో ఈ రిక్షా కేవలం అయోధ్య మాత్రమే కాదు, మొత్తం యూపీ అంతా, రాజధాని లక్నోతో పాటు మెయిన్ సిటీస్ అన్నిట్లో కూడా మనకి ఈ రిక్షా కనిపిస్తూ ఉంటుంది. అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగితే ముందుగా పరవశించిపోయేది సరయూ నది. ఎందుకంటే యావత్ భారతము ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఒక్క నదికి మాత్రమే ఉంది. అటువంటి మహత్భాగ్యం పొందిన ఏకైక నది సరయూ నది. శ్రీరాముడు జననం నుంచి ఆయన అంతర్ధానం వరకు అన్నింటిని తను ప్రత్యక్షంగా చూసింది. రామాయణ ఇతిహాసంలో ప్రతి ఘట్టానికి తను సాక్షిభూతంగా నిలిచింది. తను ఇప్పటికే ఉంది, మన మధ్య ఉంది, మనతో పాటు ఉంది, మన కళ్ళ ముందే సజీవంగా ఉంది. చరితకు సజీవ సాక్ష్యం ఈ సరయూనది. శతాబ్దాల ఎదురు చూపుల తర్వాత మళ్లీ ఆ శ్రీరాముడు పాలించిన అయోధ్యకు పునర్వైభవం వస్తుండటంతో సరయూనది ఆనంద పారవశ్యములో పొంగి ప్రవహిస్తోంది. ఇదిగో ఇదే సరయూనది, రామచరితకు ప్రత్యక్ష సాక్షి సరయూనది. శ్రీరాముడి జీవితంలో సరయూ నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. శ్రీరాముడి అవతరణ నుంచి బాల్యం, రాజ్య వైభవం వీటన్నింటికీ కూడా సజీవ సాక్ష్యం ఈ సరయూ నది. అదేవిధంగా శ్రీరాముడు తనువు చాలించింది కూడా ఈ సరయూ నది దగ్గరే. సో ఇలా సరయూ నది ప్రతి అంకంలోనూ శ్రీరాముడి జీవితంతో పెనవేసుకుని ఉంటుంది. అందుకనే సరయూ నదికి హారతి సమర్పిస్తూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం. అయోధ్యకి వచ్చిన ఎవరైనా సరే ఈ సరయూ హారతి చూడాల్సిందే. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా నదీ తీరాల్లో హారతి ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది వారణాసి గంగా హారతి. కానీ అయోధ్యలోని సరయూ నదీ తీరంలోనూ ప్రతి సాయంత్రం హారతి ఇస్తుంటారు. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉందో అయోధ్యలో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇటు ప్రతిధ్వనించే రామనామం, అటు సరయూ ఒడ్డున కళ్ళు మిరిమిట్లు కొలిపేలా హారతి కాంతులు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. సూర్యభగవానుడు అయోధ్యపైనుంచి అస్తమిస్తున్నప్పుడు పవిత్ర సరయూ నది వెంబడి ఉన్న ఘాట్పై నిర్మలమైన కాంతిని వెదజల్లుతుంది ఈ హారతి. దీంతో ఆ పవిత్ర ప్రదేశం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ప్రతి సాయంత్రం సంవత్సరంలో 365 రోజులు నమామి సరయూ శివ ట్రస్ట్ ఇక్కడ ఓ దివ్యమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. అది సరయూ ఘాట్ వద్ద సాయంత్రం ఇచ్చే హారతి. దశాబ్ద కాలంగా అయోధ్యను అలంకరించే సంప్రదాయంగా ఇది కొనసాగుతోంది. ఆర్తి, దీపాలు, జై శ్రీరామ్ నినాదాలు, కీర్తనల మధ్య ఆ సరయూ నది తీరం ఒక ఆధ్యాత్మిక స్వర్గాన్ని తలపిస్తుంది. ఇంతటి రమణీయమైన ఆధ్యాత్మిక దృశ్యాలు ఇక్కడికొచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మికత అనుభూతి మన సొంతమవుతుంది. అందుకే అయోధ్యను సందర్శించే భక్తులంతా ఈ సరయూ నది హారతిని తిలకించకుండా వెనుదిరగరు. సరయూ నదికి హారతులిస్తున్న దృశ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాముడితో అనుబంధం పెనవేసుకున్న రాముడి ప్రతి జీవిత ఘట్టంలోనూ భాగమైన సరయూ నదికి హారతిస్తూ భక్తి శ్రద్ధలతో అయోధ్య వాసులంతా కూడా కొలుస్తారు. అయోధ్య ఎప్పుడొచ్చినా కూడా సరయూ హారతి, అదేవిధంగా దీపావళి రోజు జరిగే అయోధ్య దీపోత్సవం, ఈ రెండు కూడా మిస్ అవ్వకండి. అయోధ్యలో రాములూరి దివ్య మందిరం ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే అయోధ్య వైభవాన్ని కనులారా తిలకించి తరించేందుకు భక్తకోటి సిద్ధమవుతోంది.